యేసుక్రీస్తు ప్రభు అమోఘమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప మాధ్యమము యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము ప్రతి వారము ఆయన మనకిచ్చినటువంటి అనుగ్రహాన్ని బట్టి దేవుడి వాక్యాన్ని స్పష్టముగా సూటిగా వినగలుగుతున్నాం దాన్ని బట్టి దేవుడికే కృతజ్ఞతలు కాకపోతే ఈ సమయంలో నా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు ప్రియులు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకి నేను ఒక మనవి చేస్తున్నాను అట్లాగే ఒక ప్రకటన కూడా చేస్తున్నాను అదేంటంటే జూన్ లెవెన్త్ నుండి జూలై సెకండ్ వరకు ఈ దినాలన్నీ కూడా దేవుడి యొక్క చిత్తంలో మరి సౌత్ ఈస్ట్ ఏషియాలో అంటే లావోస్ వియత్నాం కంబోడియా ఇండోనేషియా అనేటువంటి దేశాలు దాంతోపాటు కొంత అవతలు ఉన్నటువంటి ఈస్ట్ ఏషియాలో ఉన్న తైవాన్ అనేటువంటి దేశానికి మరి పరిచయ నిమిత్తం నేను వెళ్ళడం జరుగుతుంది మీలో కొంతమందికి తెలుసు చాలామందికి తెలియదు అదేంటంటే ఇండియాలో విక్టరీ బైబుల్ మినిస్ట్రీస్ అనేటువంటి పరిచి ద్వారా సేవ చేయడము సికింద్రాబాద్ తెలంగాణలో విక్టరీ వర్షిప్ సెంటర్ అనేటువంటి చర్చ్లో పాస్టర్గా పరిచయం చేయడము మీకు తెలుసు కాకపోతే పాటు కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి లిబరేషన్ ఇంటర్నేషనల్ అనేటువంటి ఇంకొక పరిచర్యను కూడా మినిస్ట్రీని కూడా స్టార్ట్ చేసి దాని ద్వారా కొన్ని స్థలాల్లో లేక దేశాల్లో చిన్న పరిచర్య చేయడం కూడా చేస్తున్నాను ముఖ్యంగా ఆఫ్రికాలో దేవుడి యొక్క సువార్తను ప్రకటించుట అక్కడ ఉన్నటువంటి సేవకులకి తర్ఫీదునిచ్చుట దాంతోపాటు ఆఫ్రికన్ కంట్రీస్లో బైబిల్ని వారి భాషలో పూర్తిగా ఉంటే పూర్తిగా లేకపోతే నూతన నిబంధన లేకపోతే సువార్త భాగాలు వారికి కొని అందించుట దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పర్సిక్యూటెడ్ సెయింట్స్ అంటే హింసించబడుతున్నటువంటి పరిశుద్ధులు పర్సిక్యూటెడ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ దేవుడి సేవకులు ఎవరైతే ఆయన విశ్వాసము సేవ కొరకు హింసించబడుతున్నారో అలాంటి వారికి కొంత ఆర్థిక సహాయం అందించడం దాంతోపాటు యశుప్రభు పేరట ప్రపంచంలో ఎక్కడైనా డిజాస్టర్ అంటే ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు డిజాస్టర్ రిలీఫ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్లో గతంలో మీరు గమనించుంటారు టర్కీలో భూకంపం వచ్చినప్పుడు మణిపూర్లో భయంకరమైనటువంటి పరిణామాలు దారితీసి కొన్ని ప్రాణాలు పోయినప్పుడు దాంతోపాటు యుక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినప్పుడు ఇట్లాంటివి రా సమయాల్లో ఇట్లాంటి విషయాల్లో కూడా మనము కొంత సహాయం అందించడం దీంతోపాటు మరి దేవుడి యొక్క సువార్తను అనేక రకాలుగా ప్రకటించడం ఇది ఈ లిబరేషన్ ఇంటర్నేషనల్ అనేది బయట అంతర్జాతీయంగా చేసే ఒక చిన్న పరిచర్య అదే క్రమంలో ఈ లెవెంత్ జూన్ నుండి సెకండ్ జూలై వరకు మరి సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఏషియాలో ఐదు దేశాల్లో పరిచర్య చేయడం దేవుడిచ్చినటువంటి ధన్యత మార్క్ సువార్త పదహారవ అధ్యాయం పదిహేనో వచనంలో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఆయన ఇచ్చినటువంటి ఆదేశము దాంతోపాటు ఆ పోస్తల కార్యంలో ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి మరొక ఆజ్ఞ పిలుపు ఏంటంటే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందదరు కనుక ఎరూషలేములో యూదయ సమరయ దేశములు అందంతటా బోధిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరని ఆయన చెప్పాడు సో అదే ప్రకారం మరి అనేక సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్థికునిగా సేవకునిగా సంఘ కాపరిగా ఈ సేవలు ఆయన నా ద్వారా జరిగిస్తున్నాడు సో నేను కోరేది ఏంటంటే మీ ప్రార్థన చాలా అవసరం ఈ సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఏషియా నేషన్స్ ఇవి కొంచెం కష్టతరమైనటువంటి దేశాలు లావోస్ అనేటువంటి దేశంలో లావోషియన్ పీపుల్ ఉంటారు వియత్నాంలో వియత్నమీస్ ఉంటారు కంబోడియాలో కంబోడియన్స్ ఉంటారు ఇండోనేషియాలో ఇండోనేషియన్స్ ఉంటారు తైవాన్లో తైవానీస్ అంటారు లేకపోతే చైనీస్ ఉంటారు ఇక్కడ సువార్త యథార్థంగా సువార్త తక్కువ వాక్యానుసారమైనటువంటి సంఘాలు తక్కువ కొన్ని దేశాల ప్రభుత్వాలలో మరి ఆమోదం పొంది వారికి అనుకూలంగా ఉన్న సంఘాలు ఉన్నాయి కానీ అవి వాక్యానుసారమైన సంఘాలు కావు నిజమైన సంఘాలకి సేవకులకి క్రైస్తవ విశ్వాసులకి దేశాల్లో ఇంకా హింస శ్రమ ఎక్కువగానే ఉంది సో ప్రతిరోజు ఒకవేళ ఈ నా పరిచర్య ద్వారా మీకు మేలు కలిగింది అనుకుంటే ఎవరెవరైతే నా యూట్యూబ్ ఛానల్లో మెసేజెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతారో అట్లాంటి సబ్స్క్రైబర్ ప్రియులకి నా మనవి ఏంటంటే మీకు ఇది మేలుకరంగా ఉంటే ఆ దేశాల్లో ఆ జాతుల వారికి కూడా ఇది నాలో సేవ వాక్యము మేలుకరంగా ఉండాలని ప్రతిరోజు కనీసం ఐదు నిమిషాలు నేను అక్కడ దేవుడి చేత వాడబడాలని ప్రార్థన చేయండి అది మీరు మాకు చేసే గొప్ప మేలు అండ్ దేవుడు రాజ్యానికి మీరు అందించే చేయుత నాకు మరి నా లైఫ్లో అంటే నేను రక్షణ పొందక మునుపు రక్షణ పొందిన తర్వాత కూడా జీవితంలో సేవలో నాకు లోక సంబంధమైనటువంటి గాడ్ ఫాదర్లు ఎవరు లేరు గాడ్ ద ఫాదరే నా యొక్క సమస్తం అట్ ద సేమ్ టైం ఇప్పటిదాకా నేను చేసినంత కూడా విశ్వాసంతోనే చేశాను విశ్వాసంతోనే చేస్తాను దానికి కూడా కొంతమంది అనుకున్నట్టు నాకు ఫారిన్ ఫండ్స్ ఏమీ లేవు కాకపోతే నా ఫాదర్స్ యొక్క ఫండ్స్ చాలా ఉన్నాయి పరలోకమందున్న తండ్రి మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అండ్ మనకు కావాల్సిన సమస్తీయువులు అనుగ్రహిస్తాడు అదే ప్రకారం జరుగుతూ ఉంది కనుక మేము ఉట్టి ప్రార్థన ఒక్కటి మీరు చేస్తే మీ ప్రార్థన ద్వారా దేవుడి కార్యము జరుగుతుంది సో ఈ లెవెన్త్ నుండి మళ్ళా సెకండ్ జూలై వరకు యూట్యూబ్లో అప్లోడ్స్ ఉండవు నా ఛానల్లో దేవుడి కృపను బట్టి వెయ్యి కన్నా ఎక్కువ వీడియోస్ ఉన్నాయి మీలో ప్రతి ఒక్కరూ అన్నింటినీ చూసి ఉండరు మీరు ఏవైతే గతంలో చూడలేకపోయారో వాటిని కాలంలో ఈ ట్వంటీ వన్ డేస్ మీరు చూడొచ్చు మరలా వెనక్కి వచ్చిన తర్వాత దేవుడి చిత్తం అయితే మరలా న్యూ మెసేజెస్ని అప్లోడ్ చేస్తాను అంతవరకు ప్రేయర్ చేయండి అండ్ దేవుడు ఆయన చిత్తమును నెరవేర్చుకోవనట్లు ఆయన్ని వేడుకోండి థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ సీ యూ సూన్ ఆమెన్